జిల్లా వ్యాప్తంగా టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని, కేవలం నాయకత్వ లోపంతో విజయానికి దూరం అవుతున్నామన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. దానికి తోడు వర్గపోరు పార్టీని కలవరపెడుతోందట. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెడితే నియోజకవర్గాలలో నిలదొక్కుకోవడం ఆ పార్టీ నేతలకు ప్రశ్నార్థకరంగా మారుతుందని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. అందుకే టీడీపీ అధినాయకత్వం సీనియర్లను, పార్టీకి దూరంగా ఉంటున్న మాజీలను రంగంలోకి దింపాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మంచి పట్టుండేది, బలమైన క్యాడర్ ఉంది. అయితే 2004 ఎన్నికల నుంచి కడప జిల్లాలో పరిస్థితి మారిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల పరంగా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఉన్న కొద్ది మంది నేతలు పార్టీలు మారడంతో నాయకత్వాలేమి పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పార్టీ కూడా ఎన్నికల సమయంలో ఎవరికి పడితే వారికి టికెట్లు, స్థితిమంతులకే నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉండడంతో ఎవరికి వారు క్యాడర్ని పట్టించుకోవడం మానేశారు. కమలాపురం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఇప్పటికీ ఇక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. అంతే స్థాయిలో వర్గపోరు కూడా కనిపిస్తోంది. పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, సాయినాథ శర్మ ఇలా మూడు వర్గాలుగా విడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. అలాగే 2014 వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరి మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమితో బీజేపీలో చేరిపోయారు. దాంతో జమ్మలమడుగు టీడీపీ శ్రేణుల్లో గందరగోళం కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ మంచి పట్టున నాయకత్వం ఇతర పార్టీలకు వెళ్లడంతో వారి వర్గాలు రెండుగా చీలిపోయి ఎవరికి వారన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నప్పటికీ క్యాడర్ పూర్తి స్థాయిలో సహకరించడం లేదని అంటున్నారు. పక్కనే ఉన్న ప్రొద్దుటూరు టీడీపీలో అగ్రనేతలున్నప్పటికీ వర్గపోరుతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజుల రెడ్డిల వర్గాలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ప్రవీణ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలివ్వడం మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి వర్గాలకు మింగుడు పడ్డం లేదు. అలాగే బద్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట, కానీ ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయాడక్కడ. ఇక్కడ వర్గాలు లేనప్పటికీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఎన్నికల సమయంలో అభ్యర్థుల్ని వెతుక్కోవడం గగనంగా మారుతోంది టీడీపీకి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిస్థితి చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు గెలవకపోయినా వర్గాలకు మాత్రం కొదవలేదు. సతీష్ రెడ్డి, బీటెక్ రవి, రాంభూపాల్ రెడ్డి గ్రూపులకి అస్సలు సరిపడదు. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న సతీష్ రెడ్డి స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు బీటెక్ రవికి అప్పగించింది టీడీపీ. దాంతో సతీష్ వర్గం ఏమాత్రం సహకరించడం లేదు. అలానే రాజంపేటలో వర్గాలు లేనప్పటికీ స్థానికంగా బలమైన నాయకుడు మాత్రం కనిపించడు. అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బత్యాల చెంగలరాయుడు నాన్ లోకల్ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇక రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ప్రతి ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థుల్ని వెతుక్కోవడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తోంది టీడీపీకి. రాయచోటి విషయానికొస్తే టీడీపీ టికెట్ కోసం ఏకంగా నలుగురు పోటీ పడుతున్నారు. రమేష్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, ప్రసాద్ బాబు, ద్వారకానాథ్ రెడ్డి టికెట్ నాకంటే నాకంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఒకవైపు నాయకత్వ లోపం, మరోవైపు గ్రూప్ వార్తో సతమతమవుతోంది పసుపు పార్టీ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు జిల్లా పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారంటున్నారు. జగన్ సొంత జిల్లాలో టీడీపీ సత్తా చాటాలనుకుంటున్న ఆయన పార్టీని వీడిన నాయకులు, సీనియర్ నేతలతో టచ్లోకి వెళుతున్నారట. ఆ క్రమంలో కమలాపురం నుంచి వీరశివారెడ్డి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి, మైదుకూరు నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి, కడప నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా వంటి సీనియర్ నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీ బలోపేతంతో పాటు క్యాడర్ కూడా మంచి ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లోనూ వర్గాల్ని ఏకం చేయగలిగితే ఈసారి కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.